నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి పాల్గొన్నారు. నార్త్ రాజుపాలెం సెంటర్ వద్ద వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రసన్నకుమారెడ్డి వీరి చలపతిరావులు మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ఉమ్మడి రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. అలాంటి నాయకుడి 75వ జయంతి వేడుకలు చేసుకోవడం సంతోషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గంధం శేషయ్య, ఎంపీపీ గాలిజ్యోతి, సర్పంచ్ బొచ్చు సుప్రియ, సునీల్ రెడ్డి, మోహన్ కృష్ణ, కొండా శ్రీనివాసులు రెడ్డి, బొచ్చు శ్రీనివాసులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీలు చూడకుండా ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు, పేదలు బాగుండాలని ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 కానివ్వండి, 104 కానివ్వండి, జలయజ్ఞం కానివ్వండి, అనేక పథకాలు పేదల కోసం, రైతాంగం కోసం ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. నెల్లూరు జిల్లా అంటే ఆయనకి ప్రత్యేకమైనటువంటి గౌరవం, గుర్తింపు ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కృష్ణపట్నం పోర్టు కానివ్వండి, మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ కానివ్వండి, నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి నెల్లూరు బ్యారేజ్ కానివ్వండి, అనేక సెజలు తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిని. రాజశేఖర రెడ్డి గారిని ప్రతిపక్షాలు కూడా అభినందించాయి. తెలంగాణ శాసనసభలో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారిని బ్రహ్మాండంగా పొగడ్తలతో ముంచెత్తారు. 104 కానీ, 108 కానీ వీటన్నిటి మీద చర్చ జరుగుతూ రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చారు. అదేవిధంగా ఎంఐఎంకు సంబంధించిన శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా గొప్పగా చెప్పారు శాసనసభలో. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి, తన స్వార్థం కోసం ఏ రోజు రాజకీయాలు చేయలేరు. ప్రతిపక్షాలకు కూడా పనులు చేసి పెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ప్రజలు మరిచిపోలేనటువంటి అపర భగీరథుడు రాజశేఖర రెడ్డి గారు. రైతుల కోసం ఎన్నో ప్రాజెక్టులు నిర్మించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన జయంతి మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో, బెంగళూరులో, తమిళనాడులో చాలా దగ్గరలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతిని అంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు. మరుపు రాని మనిషి, మరువు లేని మనిషి, గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈరోజు నార్త్ రాజుపాలెం సెంటర్లో గౌరవ మాజీ మంత్రి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ యొక్క ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి రాజశేఖర రెడ్డి అంటే సుపరిపాలన గుర్తుకొస్తుంది. కలిసి ఉండేటువంటి రాష్ట్రంలో ఇప్పటికీ ఎంతోమంది ప్రజల హృదయాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు చిరస్థాయిగా ఉంటారు. ఎందుకంటే అప్పటి రోజుల్లో ఆరోగ్యశ్రీ తీసుకురావడం, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం, ఉచిత విద్యుత్ తీసుకురావడం, 2 రూపాయలకే కిలో బియ్యం కూడా మళ్ళా తిరిగి ప్రవేశపెట్టారు. డాక్టర్ ఎన్టీ రామారావు తర్వాత మళ్ళా ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి రెండోసారి కూడా ముఖ్యమంత్రులైనటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే కాదు, ఇప్పటికే అప్పటికిప్పుడు మరి మర్చిపోయిన కార్యక్రమం ఏదైనా అంటే ముస్లింస్కి 4% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. సో అటువంటి మంచి నాయకులు, మంచి వ్యక్తులు ఈ రాష్ట్రానికి కలిసిన రాష్ట్రంలో ఉన్నారంటే ఒకరిద్దరిలో రాజశేఖర రెడ్డి గారు ఉంటుంటారు. మరి అంత మంచి వ్యక్తి ఈ యొక్క జన్మదిన కార్యక్రమం కూడా మనందరం కలిసి గౌరవ ప్రసన్నకుమార్ రెడ్డి గారి నేతృత్వంలో అందరం జరుపుకున్నాం కాబట్టి చాలా సంతోషమైన విషయం. ఏదేమైనా సరే మంచి పరిపాలన ఇచ్చినటువంటి ఏ వ్యక్తికైనా సరే ఎప్పటికైనా ప్రజల హృదయాల్లో తప్పకుండా స్థానం ఉంటుందని, మరొకసారి రాజశేఖర రెడ్డి కుటుంబం మరి ఎప్పటికి కూడా ప్రజల్లో ఉంటారని, ప్రజలు ఎప్పుడు చిరస్థాయిగా ప్రజలు కూడా
మరిచిపోయినటువంటి పరిస్థితుల్లో మన కుటుంబానికి ప్రతి ఒక్కరు ఆదరణలు అన్నలు ఉంటారని, మరి ఈరోజు 75వ యొక్క కార్యక్రమం జయంతి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా పండుగ వాతావరణం చేసుకున్నటువంటి ప్రతి పేద ప్రజలు గుండెల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆయనకు ఆత్మశాంతి ఇంకా ఆర్థిక సంతోషంగా ఆయన యొక్క ఇంకా ఆయన యొక్క జీవనలు ఆయన మొత్తం కూడా మరి మన కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాము. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.